వెల్కమ్ బ్యాక్. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పోచారంను కాంగ్రెస్లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పోచారంను కాంగ్రెస్లోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే స్వయంగా పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం మాజీ స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాస్ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఇతర నేతలంతా కూడా ఆయన నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కోరడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చేటటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే పలానా ఇంపార్టెన్స్ ఇస్తాము, అదేవిధంగా ప్రాధాన్యత కల్పిస్తాము, కీలకమైనటువంటి పదవులు కూడా ఇస్తామనేటటువంటి హామీలను కూడా ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే పోచారంకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పితే మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ముఖ్యంగా మంత్రి పదవిని ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక 6 కేబినెట్ 6 మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలను, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను తీసుకుని వారికి మంత్రి పదవులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానైతే ఒకవైపు పోచారం శ్రీనివాస రెడ్డితో భేటీ అవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయాలతో పాటు మరొక వైపు ప్రస్తుతం ఈ చేర్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మరి పోచారం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారు అనేది మాత్రం ఆయన స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. చెంది రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పోచారంను కాంగ్రెస్లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.